అతని మందులో యష అని ఒక ప్రవక్త ఉన్నాడు యష తాను ప్రవక్తగా ఇస్రాయేల్ కొరకు వాడబడవలసి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్న మారవద్దమిలో ఉజ్జీయ మృతి నొందిన సంవత్సరమున ఉజ్జీయ మృతి నొందిన సంవత్సరమున ఎలా ఉంది ఇస్రాయలు దేశము ఎరుచలేము పట్టణం అంటే అనిచీయుతో నిండినది ఆర్థిక భారములతో బరువులతో నిండిపోయింది శాంతి క్షేమములతో సమృద్ధితో నిండి ఉన్నట్టుగా లేదు కానీ అటువంటి రాజ్యములో అటువంటి స్థితులు నడుమ దేవుడు ఏం చేస్తాడంటే మహిమ దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు అందుకనే నీవు మనోవిచారముతో నిండి ఉన్నప్పుడు నీకు మహిమ దర్శనము కావాలందుకనే దేవా నాకు కనబడము దేవా నాతో మాట్లాడము దేవా అందరికీ కనబడము దేవా అందరితో మాట్లాడము ఈ గొప్ప దేవుని సేవకుడి మాట చెప్పినప్పుడు నిజమే ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవని నీవు అనుకోవద్దు కాలము పరిపూర్ణము కాగా ఖచ్చితముగా అన్ని నెరవేరును ఏముంటుంది నెమ్మది ఉంటుందా ఆనందం ఉంటుందా దుఃఖములో కానీ నిత్యానందము సత్యానందము నీలోనే నీ నమర్చిది అత్యానందము అగుపడుచుండును ఆలోచించు చున్న కొలది కోరవు నీవు కావలసినవి ఊరకనే నీకు ఇచ్చేతను ధారాలముగా నిచ్చుటకు నా ధననిధి వస్తువుల కలవు నీరసపడకము నీరసపడకము నీవేనా ఆస్తి కదా నా రక్తముతో సంపాదించి తిని నన్ను నీ ఆస్తిగా గైకొనుము ఎంత చక్కటి మాటలు దేవుని బిడ్లారా ఎవరున్నారు యోసేపుతో ఎవరుంటారు నీతో పాపమను మచ్చ అంటుకొని ఉన్నప్పుడు మరణమను దాసత్వమునకు నీవు బందీవైపోయినప్పుడు ద్వేషము నీపై రాజ్యము నేలు చూడినప్పుడు ఎవరుండాలి నీతో నీ మాటలో నీ ఆలోచనలో దేవుడు ఉండాలి నీలో దేవుని యొక్క ప్రసన్నత నిండి ఉండాలి అందుకని యోసేపు జీవితమును మనం చూసినప్పుడు యోసే జీవితములో తాను కలిగిన సాక్ష్యములు చాలా ప్రధానమైనవి తన జీవితము ఇంత ఉన్నతమైన స్థితిలో అతడు నిలిచినుడకు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు నీవు నలభై అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చూచినప్పుడు మరియు ఫరో మాట్లాడుచు ఉన్నాడు చూడము ఐగుప్తు దేశమంతట మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పను దేశ మరియు ఫరో తన చేతి నుండి తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొలగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి ఏ ప్రత్యేకత అయితే తన తండ్రి యోసేపు అందుకొని ఉన్నాడు అందుపుచ్చుకొని ఉన్నాడు మరలా ఆ ప్రత్యేకతలోనికి యోసేపు వస్తూ ఉన్నాడు లోకములో నీవున్న స్థానములో నుండి నీవు పడిపోవటకు పన్నాగము పనితే ఆ స్థానము నుండి నిన్ను త్రోసివేస్తే అగాధములో నిన్ను పడవేయాలనుకుంటే మరిచిపోదు నీ దేవుడు నీతో ఉన్నప్పుడు మరలా నిన్ను ఆ సింహాసనము పైకి దేవుడు తీసుకొస్తాడు కొందరంటూ ఉంటారు నిన్ను నేను అది చేస్తానని నేను ఇది చేస్తాను నిన్ను అలా చేస్తానని నేను ఇలా చేస్తాను ఎవరెన్ని అన్న నీ దేవుడు నీతో ఉన్నప్పుడు ఎవరెన్ని చేయాలనుకున్నా ఏమి చేయలేరు ఎందుకో తెలుసా నీలో ఉన్నవాడు లోకంలో కన్నా గొప్పవాడు ఒట్టిగా విడిచిపెట్టబడలేదు సుమా అనలైన వారు అవమానించారు బట్ట తీశారు గుండెలో వేశారు అమ్మి వేశారు తండ్రికి అబద్ధమాడారు అని దేవుడు విడిచిపెట్టాడా పోతిఫరి ఇంటి శోధనకు గురయ్యాడు దేవుడు విడిచిపెట్టాడా చరసాలలో వేయబడ్డాడు దేవుడు విడిచిపెట్టాడా లేదు అందుకనే హి రీ ద ఇన్ ఇస్ లైఫ్ తన జీవితంలో దేవుడు వచ్చిన దీవులను తిరిగి అందుకున్నాడు గుంటలో పడిపోయానని నిరాశ చెందవద్దు గుంటలో బందీగా మారిపోయానని ఆందోళన పడవద్దు మరణమే సరణియమని దిగులు చెందవద్దు నీతో నీ దేవుడు ఉంటే నీలో నీ దేవుడు ఉంటే ఏ బంధకమైన తెగిపోవలసిందే ఏ సంఖ్యలైన కూడా త్రించి వేయబడవలసిందే